పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం వాడజీపురపల్లి గ్రామంలో ఈరోజు మా పెద్దన్నయ్య గారైన శ్రీ మాస్వరపు సన్నిబాబు గారు జ్ఞాపకార్థం ఉచితంగా మెడికల్ క్యాంపు అలాగే ఉచిత రక్తదాన శిబిరం రెండు కండక్ట్ చేసి జరిగింది. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ఇంత పెద్ద భారీ ఎత్తున మెడికల్ క్యాంప్ జరగడం ఇదే మొదటిసారి. కారణం ఏంటంటే ఇక్కడ జనరల్ మెడిసిన్ ఆర్తో ముఖ్యంగా క్యాన్సర్ 40-45 సంవత్సరాలు భయపడిన మహిళలు అందరూ కూడా ప్రతి 5 మహిళల్లో ఒకరికి క్యాన్సర్ చూచులు ఉన్నాయని చెప్పగా మరి వాళ్ళ అమ్మాయి మా అన్నయ్య గారి అమ్మాయి శ్రీదేవి యుఎస్లో హాస్పిటల్ నడుపుతుంది. ఆ హాస్పిటల్ నడుపుతు వారు ఇక్కడికి రావడం జరిగింది. వారితో పాటు వారి బృందం డల్లాస్ నుంచి అలాగే యూకే నుంచి నా ఇంకా మన లోకల్గా కూడా మంచి డాక్టర్లు వచ్చి ఉన్నారు. లోకల్గా చంటి గారి మనవరాలు, మా అబ్బాయి చతుర్వేది, ఇక అమ్మాయి పూజిత, ఇలాంటి లోకల్గా డాక్టర్లు యాడ్ చేసుకొని స్థానికంగా ఇక్కడ చదువుకొని ఈ ప్రాంతంలో పుట్టి అమెరికా యూకే వెళ్ళి అక్కడ స్థిరపడిన డాక్టర్లు వచ్చి ఇక్కడ చేయటం అని శుభచూచుకం. మరి ఈ మెడికల్ క్యాంప్ చాలా భారీ ఎత్తున ఇప్పుడు ప్రజలందరూ కూడా ఈ చుట్టుపక్కల 7 గ్రామ పంచాయతీలు 40 గ్రామాల ప్రజలు మంచి వైద్యం జరుగుతుంది, ఉచితంగా మందులు ఇస్తున్నారు, ఆపరేషన్కి ఏదైనా పడితే ఆపరేషన్ కూడా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే కళ్ళద్దాలు, ఆర్తో, జనరల్ మెడిసిన్, క్యాన్సరు, రక్తదాన శిబిరం ఇవన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి అన్నీ కూడా మీరు ఒకసారి ఇవన్నీ చూస్తే కౌంటర్లన్నీ ఇక్కడ పెట్టాం. అందరికి అనుకూలంగా ఉండేటట్టు రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి మందుల వరకు ప్రతి దాంట్లో కూడా కేర్ తీసుకొని ఈ శిబిరం వాళ్ళు నడపడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇంకా ఇంతకన్నా మంచి శిబిరం వారి జ్ఞాపకార్థం, మా అన్నయ్య గారి జ్ఞాపకార్థం కార్యక్రమం అనేది ఇంకా భారీ ఎత్తున జరగడానికి ప్లాన్ చేసుకుంటాం. ఇది చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా చాలా మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి మాజీ మంత్రులు, మాడుగుల శాసనసభ్యులు శ్రీ బండారు సత్యనామూర్తి గారు రావడం జరిగింది. అలాగే ఇంకా రావాల్సి ఉన్నారు, ఇంకా అతిథులు వస్తారు. ఈ కార్యక్రమం వారే ఓపెన్ చేయడం జరిగింది. వారికి కూడా ఈ శిబిరం ద్వారా మరి మాస్టర్ అప్పలాడి తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ ఇంకా బాగా ఉపయోగించుకుంటారని కోరుకుంటూ మరి మంచి అవకాశం మా గ్రామానికి కలిగింది. ఈ గ్రామంలో పుట్టి ఏదైనా గ్రామంలో ఎవరైనా సరే గ్రామంలో పుట్టి పైకి వెళ్ళారంటే ఏదో కార్యక్రమం చేయాలని నేను ఎప్పుడు ఆశిస్తుంటాను. ఎందుకంటే మనం చదువుకుంటాం, మన తల్లిదండ్రులు పైకి వెళ్తుంటాం, వెళ్ళి వచ్చిన తర్వాత ఈ గ్రామానికి ఏం చేసామని చూసుకుంటే వాళ్ళు అంతే కృషిగా ఉండాలని మా పాపను మేము అడిగితే ఆ పాప కూడా గతంలో ప్లాన్ చేసింది. మరి ఇదివరకే జరిగి ఉండాలి ఇది, అది జరిగి కానీ మరి ఇప్పుడు మాత్రం మరి చాలా రిస్క్ తీసుకొని, ఎందుకంటే డల్లాస్ నుంచి వచ్చారు వాళ్ళు అమెరికాలో, అలాగే యూకే నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, ఇలా మన లోకల్ డాక్టర్లు వచ్చారు, చాలా రిస్క్ తీసుకొని కార్యక్రమం చేశారు. ముఖ్యంగా మా పాపకి, వాళ్ళ దంపతులు ఇద్దరికి వాళ్ళ అమ్మాయి సహస్ర స్పాన్సరింగ్ చేస్తుంది ఈ కార్యక్రమం అంతా. అమ్మాయి స్పాన్సర్ తోటి ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. దానికి మేమందరం లోకల్గా ఉన్న యువకులు కానీ పెద్దలు కానీ అందరం కూడా ఈ కార్యక్రమం సజావుగా సాగేటట్లు, వాళ్ళకి ఏ అవసరమైనా సరే మరి ఉచితంగా జరిపించేట్లు మందులు కానివ్వండి, ఆపరేషన్ కానీ ఏమైనా పడితే ఉచితంగా చేయడానికి మేమందరం కూడా, అలాగే రక్తదాన శిబిరం ఉంది, లైఫ్ షేర్ వాళ్ళు వచ్చారు, మరి స్థానిక యువకులందరూ కూడా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ మరోసారి మా గ్రామ పంచాయతీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. We have so many great doctors coming from around the world, and we're very grateful for them. I hope this medical camp was helpful to everybody. A lot of hard work was put in the organizing and the education, and we just hope it was really helpful to everyone. I think this is a great way to honor our grandfather who found this village was very important to him. So this is a great way to honor him, and yeah. థ్యాంక్ యూ. అందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. నేను ఏదో మామూలుగా వచ్చి చేద్దామని అనుకున్నాను, ఒక చిన్నది ఏదైనా చేద్దాం అనుకున్నాను, కానీ మీ అందరి సహాయక సహకారాలతో ఒక్కలే కాదు అందరూ నన్ను కోఆపరేట్ చేశారు. ఇది ఇట్లాగే ప్రతి సంవత్సరం కాకపోయినా ఎవ్రీ 2 ఇయర్స్ కన్నా మేము వచ్చేటప్పుడు అందరూ కలిసి చేసుకున్నాము. ఇన్ కేస్ ఈవెన్ ఫ్యూచర్లో కూడా ఏదన్నా ప్రాబ్లం ఉంటే, ఏదన్నా ఎవరికైనా అవసరం పడి మెడికల్గా ఎవరికైనా ఏమైనా అవసరం పడితే మాత్రం నన్ను కోఆర్డినేట్ చేయండి. మా అన్నయ్య కానీ, మాస్వరపు సురేష్ కానీ, మా చిన్నాన్నగారు మాస్వరపు అప్పలనాయుడు గారు కానీ ఎవరినన్నా మీరు కాంటాక్ట్ చేస్తే నేను తప్పనిసరిగా
మన గ్రామానికి మన చుట్టుపక్కల గ్రామాలకి ఏదైనా అవసరం ఉంటే నేను ముందు చేస్తానని అందరికీ ప్రామిస్ చేస్తున్నాను. అలాగే కాదు, మా తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు. సో అబ్బాయి సర్జను, చతుర్వేది నాయుడు. సో ఎప్పుడన్నా ఎవరికైనా అవసరం ఉంటే మేము ఉన్నాం. మేము ఏదన్నా మెడికల్గా కానీ మీకు ఏమైనా సపోర్ట్ కావాలి అంటే ఏదైనా చేసి పెడతాం. అది మా స్థాయి కలిగినంత మేము చేసి పెడతాము. ఏదైనా సజెషన్స్ కావాలన్నా మేము అందరం ముందు ఉండి చేస్తాము. నా కోసం నా ఫ్రెండ్స్ అందరూ చాలామంది వచ్చారు. ఆల్మోస్ట్ యుఎస్ నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు. అందరూ వెరీ వెల్ ట్రైన్డ్ డాక్టర్స్. ఇక్కడ అంతా డాక్టర్ భానుకిరణ్, డాక్టర్ స్వర్ణ, డాక్టర్ యుగేందర్ శర్మ, హూ ఈజ్ అన్ ఆంకాలజిస్ట్, యాక్చువల్లీ వెరీ ఫేమస్ ఆంకాలజిస్ట్. యాక్సెస్ ల్యాబ్ వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. నా ఫ్రెండే అబ్బాయి కూడాను. అండ్ డాక్టర్ మంజు గైనకాలజిస్టు, శంకర్ ఫౌండేషన్, ది వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్ యాక్చువల్లీ. డాక్టర్ సుధీర్ ఆర్తో చెప్పంగానే వెంటనే వచ్చారు ఆయన కూడాను. అండ్ లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేశారు. ఈ ఈవెంట్ని ఇంత సక్సెస్ చేసినందుకు అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. అంతేకాదు MSB యూత్ కూడా చాలా హెల్ప్ చేసింది. అండ్ బాబాయ్ వాళ్ళ లైక్ ఫౌండేషన్ కూడా చాలా 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 హెల్ప్ చేశారు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. అందరికీ ఏమైనా ఉంటే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, ముందుకు రండి. నేను ఎంతైతే అంత నా వీలున్నంత వరకు హెల్ప్ చేయడానికే ట్రై చేస్తాను. ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే మన్నించండి, ఎందుకంటే ఇది నా ఫస్ట్ లైక్ మెడికల్ క్యాంపు. చిన్న చిన్న తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. మీ ఊరు అమ్మాయిని క్షమించి వదిలేయండి. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు అందరూ చాలా సహాయపడ్డారు. ఇక యువత అయితే మొత్తం అంతా రాత్రంతా అసలు నిద్రపోకుండా మొత్తం అంతా సెటప్ చేసి చాలా హెల్ప్ చేశారు. మా మామగారి కోసం జ్ఞాపకార్థం ఇది చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మీకు నేను తెలిసే ఉంటానో లేదో, మాస్వర్ అప్పలేని కొడుకుని, సర్జన్ని. కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు, తరతరాలుగా ప్రజల కోసమే చేస్తున్నారు. ఇప్పుడు కూడా మార్గం వేరేది కానీ చేసే పని మాత్రం ఒకటే, ప్రజలకు సహకరించడం.